ఏడెనిమిది మంది చనిపోయినట్టుగా కూడా వివిధ పత్రికల్లో మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. గ్రామాల్లో పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో చాలా గ్రామాలు తిరిగి వచ్చాను. ధాన్యం మొత్తం ఈరోజు కూడా నీళ్ళలో ఉంది. మొత్తం వరి పంట అంతా కూడా పనులన్నీ కూడా నీళ్ళలో మునిగి తేలుతూ ఉన్నాయి. ఈరోజు కూడా పొలాల్లో ఉన్న నీళ్ళని బయటికి పంపించే కార్యక్రమంలో అటు డెల్టా కావచ్చు, మెట ప్రాంతాల్లో కావచ్చు, ఈ ప్రభుత్వం సంబంధిత యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. యథా రాజా తదా అధికార. ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో అధికారులు అలాగే ఉంటారు. ఇదే యంత్రాంగంతో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా రైతులను పరామర్శ, పొలం గట్ల మీదకి వెళ్ళే పని లేదా, పొలంలో దిగే పని లేదా, ఇవాళ పొలాల్లో నీళ్లు ఉన్నాయి దిగి చూపిస్తున్నా, నువ్వు చూడలేవని, నువ్వు బుద్ధులు పెట్టావు, నీ పని అయిపోయింది, నీకు అధికారం వచ్చింది, లక్షల కోట్లు దోసుకున్నావు, ఇవాళ రైతులు నట్టేటమ్ము, నీ కౌలు రైతులు చచ్చిపోతూ ఉంటే నీకేమాత్రం బాధ్యత లేదు, ఏమాత్రం పట్టించుకోవట్లేదు, నష్టపరిహారం ఎంత ఇస్తారు, పంటల బీమా డబ్బులు కట్టావా లేదా, పంటల బీమా డబ్బులు 2 లక్షల ఎకరాలు కట్టావు, ఎంత ప్రీమియం చెల్లించావు, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ అన్నావు, అసలు అది రిజిస్టర్ అయిందా, 2 లక్షల ఎకరాలకి నువ్వు ప్రీమియం కట్టావు, కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన చంద్రబాబు నాయుడు గారు కట్టారు, 172% డబ్బులు ఎక్కువ తెచ్చారు కట్టిన దాని మీద ఆయన 1819లో 16 లక్షల మంది రైతులకి 1875 కోట్ల నష్టపరిహారం అందించాం. 1819 23లో జగన్ రెడ్డి కట్టింది 16 మంది రైతులకి 0.04 హెక్టార్లు 0.04 హెక్టార్లు 16 మంది రైతులు పంటల బీమా కట్టినట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫసల్ బీమా యోజనలో ఎంత కట్టావు, నువ్వు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టానని చెప్పావు, డ్రామాలు ఆడావు, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి అన్నావు, వైసీపీ నాయకులు కేసుకున్నావు, రైతు భరోసా కేంద్రాలు బోగస్, రైతు ధాన్యం నిన్న రోడ్డు మీదకి వెళ్ళి అడిగా 800 అడుగుతున్నారు, 1650 రూపాయలు బస్తా ధాన్యం కొనాలి, 800 రూపాయలు అడుగుతుంటే ఈ రాష్ట్రానికి జగన్ అవసరమా, ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా, గారి ప్రభుత్వం ఎక్కడ, ఇవాళ 32 వేల కోట్లలో నట్టేటా ప్రాజెక్టులు ముంచేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ, ఎక్కడ ఖర్చు పెట్టావు, ఏ ప్రాజెక్టు ఖర్చు పెట్టావు, ఏ ప్రాజెక్టు పూర్తి చేశావు, గత ప్రభుత్వాలు పూర్తి చేసిన నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్కి గేట్లు పెట్టుకొని పేర్లు పెట్టుకోవడం తప్ప వంశధార నాగావళి అనుసంధానం ఏమైంది, పోలవరం డ్యామ్ చెప్పా, వెలుగొండ టనల్ 1 మేమే పూర్తి చేసాం, వెలుగొండ టనల్ 2 ఏమైంది, వెలుగొండ టనల్కి నీళ్ళు ఇవ్వకుండానే టనల్ని జాతికి అంకితం చేస్తా అంటే దౌర్భాగ్యం చూడండి, ప్రాజెక్టు నీళ్ళిచ్చి ఎవడైనా ప్రారంభం చేస్తాడు, ఇవాళ ప్రాజెక్ట్ ఆ వెలుగొండ టనల్కి నీళ్ళు ఇవ్వకుండానే టనల్స్ పూర్తి అవ్వకుండానే శిలాపాలకం వేసుకుంటాడంట, పెళ్లి రోజు ఇక్కడ అయ్య పేరు పెట్టుకున్నాడు వైఎస్ఆర్ లిఫ్ట్ అని, వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ అన్నాడు, వైఎస్ఆర్ లిఫ్ట్ అన్నాడు, టోటల్గా లిఫ్ట్ గాలికి వదిలేశాడు, ఏజెన్సీ వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ముత్యాల లిఫ్ట్ అని దాన్ని ప్రారంభం చేసి పనులు చేపిస్తుంటే స్థల మార్పిడి చేసి దానికి వైఎస్ఆర్ పేరు పెట్టుకొని నా పెళ్లి రోజు అని డబ్బా కొట్టుకొని
శంకుస్థాపన చేశారని మళ్ళీ పెళ్లిలాగా శంకుస్థాపన చేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు, ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది. మళ్ళీ మనం వెళ్ళి వారికి సెలపూడని అక్కడ పల్నాడులో మాయ మాటలు చెప్తున్నాడు. నేను దుర్గగుడికి వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నాడు. నువ్వు ఉండేది ఎన్ని రోజులు? నువ్వు చెప్పే కోట్లు ఎవరు నమ్ముతాడు? 70 కోట్లు ఇస్తానన్నావు, 10 కోట్లు కూడా పనులు అవ్వలేదు. అక్కడ నీ 70 కోట్లు ఎక్కడ, నీ 10 కోట్లు ఎక్కడ, నీ 230 కోట్లు ఎక్కడ? అంతా మోసం. ఇవాళ తుఫాను ప్రభావం వల్ల రైతు కౌలు రైతు గుండె బగులు ఏడుస్తూ ఉంటే నువ్వు పెళ్ళిళ్ళు ముఖ్యమా? పెళ్ళిళ్ళకి బంతులకి వెళ్తావా? శంకుస్థాపనలా రోడ్డు మీద 2 ఫిబ్రవరి 2019 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చంద్రబాబు నాయుడు గారు క్లియరెన్స్ తెచ్చారు. 54 నెలలు అవుతూ ఉంది, నువ్వేం చేసావు? ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? సమాధానాలు లేవు. ఎందుకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ తేలాపోయావు? 150 అడుగులు 135 అడుగులు ఎందుకు మాట్లాడుతున్నావు? 41.15 మీటర్ మాట్లాడుతున్నావు? 45.72 మీటర్ ఎందుకు మాట్లాడలా? చాలా క్లియర్గా మీ వైఫల్యాలు, మీ తప్పులు అన్నీ ఎత్తి చూపిస్తే నోరు మూసుకొని వచ్చేశారు. ఎందుకన్నా సిగ్గుందా? పోలవరం డ్యామ్ను ముంచేశారు, నిర్వాసితులను ముంచేశారు, రైల్వే జోన్ అడిగితే స్థలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థలం ఇవ్వలేదు. పార్లమెంట్లో చెప్పిన సమాధానం షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఆస్తులు 100 కోట్లు పంపకాలు జరగాలి, మోసుకు కూర్చున్నాడు, వదిలేశాడు. సుమారు 10,000 కోట్లు ఏపీ జన్కో డబ్బులు రావాలి, వదిలేశాడు, మూసుకు కూర్చున్నాడు. బాబా హెచ్ కేసులు కుటుంబాన్ని, తమ్ముడు అవినాష్ రెడ్డిని, కడప ఎంపీని కాపాడటానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర రైతాంగ హక్కుల్ని, పోలవరం డ్యామ్ని, రాష్ట్ర విభజన చట్టంలో మనకు వచ్చే రావాల్సిన డబ్బుల్ని తాకట్టు పెట్టేశాడు. రాష్ట్రాన్ని పూర్తిగా నట్టేట జగన్ రెడ్డి ముంచేశాడు. సమాధానాలు లేవు, సమాధానాలు రావు. ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టావా? అసలు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా? సిబిఐ ఫైల్స్, కాకానీ ఫైల్స్, వ్యవసాయ శాఖ మంత్రి సిబిఐ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నాడు. అంబటి రాంబాబు ప్రతిపక్షాలను తిట్టుకొని బతుకుతున్నాడు. రెండు కళ్ళు లాంటి ఇరిగేషన్ అగ్రికల్చర్, ఆ రెండు కళ్ళనే పొడి చేశాడు, ఆ రెండు కళ్ళనే చిదిమేశాడు. 68,000 ప్రాజెక్టులు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఇరిగేషన్ మంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి ఉన్నాడా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేష్ బాబుని తిట్టడానికి, తెలుగుదేశం జనసేన నాయకులను తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి ఏమన్నా పనిచేస్తున్నాడా? పోలవరం డ్యామ్ అడిగితే చేతులు ఎత్తేస్తాం, ఎప్పుడవుతుందో తెలియదంటాం. దీంట్లో మీ బతుకంతా రాసి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేశారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీ రివర్స్ ఎండింగ్ డ్రామాతో ప్రాజెక్టు నట్టేటా ముంచావు. నీ అవినీతితో, నీ కక్కుత్తితో, నువ్వు చేసిన దుర్మార్గానికి 72% పూర్తయిన పోలవరం ఇవాళ ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందో తెలియదని చెప్తున్నాడు. నేనేమన్నా జ్యోతిష్కున్నా అన్నాడు ఇరిగేషన్ మంత్రి. ముఖ్యమంత్రి అయితే సోయలేదు. ముఖ్యమంత్రి పోలవరం గురించి మాట్లాడటమే మానేశాడు. 20 అన్నాడు, 21 అన్నాడు, 22 అన్నాడు, 23 కూడా అయిపోతూ ఉంది. ఇంకా మీ ఎక్స్పైరీ అయిపోయింది మీ ప్రభుత్వం. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు 100 రోజుల్లో. ఇంకా మీరు చెప్పే అసత్యాలు, అబద్ధాలు నమ్మడానికి ఎవరు లేరు. పోలవరాన్ని ముంచేశారు, పోలవరం నిర్వాసితులను ముంచేశారు. 10 లక్షలు ఇస్తానని మోసం చేశావు. మొన్న కేంద్రంలో
కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు గట్టి పెడితే నోరు మూసుకొని వచ్చారు. పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం చట్టాలకు అనుగుణంగా ఎందుకు పనులు చేయట్లేదని అడిగితే సమాధానాలు లేవు. నిర్వాసులకు ఇస్తాన డబ్బు ఇవ్వలేదంటే సమాధానాలు లేవు. నిర్వాసులకు ఇల్లుగా ఎందుకు కట్టలేదంటే సమాధానాలు లేవు. పోలవరం డ్యామ్ ఎప్పుడవుతుందంటే సమాధానాలు లేవు. 2036కి అవుతుందా 2030కి అవుతుందా సమాధానాలు లేవు. ముఖ్యమంత్రి 31 మంది ఎంపీలను పెట్టుకొని ఢిల్లీలో గడ్డి పీకుతున్నా 55,656 కోట్లు టీపీ రూపాయలు ఎక్కడ 800 రూపాయలు మిర్చికి 1 లక్ష నుంచి 1.5 లక్షల పెట్టుబడులు పెట్టారు. పత్తికి 50,000 పైన పెట్టుబడులు అయినాయి.